నేను కోరుతున్నది ఏంటంటే నా తెలంగాణ రైతు అంటే ఆదర్శం దేశానికే ఒక సిపాయి లాగా ఉండాలి ఆదర్శం ఉండాలి అనే దానిలో నేను ఏమేం చేస్తున్నా మీకు తెలుసు దేశంలో ఏ రాష్ట్రంలో చేయని సదుపాయాలు తెలంగాణలో మన రైతాంగం చేసుకుంటున్నాం కొంతమంది పిచ్చి పిచ్చి మాట్లాడని చెప్పి అంతే పోను ఏమని అనుకోని చెప్పి అంతే జరుగుతుంది అంతే జరుగుతుంది అట్లే దయచేసి అడవుల పెంపకం విషయంలో 100కి 100% పూర్తి స్థాయి శ్రద్ధ మీరు వహించాలి నర్సాపూర్ 92,000 ఎకరాలు రావాలి దీనికి సమానంగా మళ్ళా సోషల్ ఫారెస్ట్ కూడా బ్రహ్మాండంగా పెరగాలి నేను గ్రామ పంచాయతీలకు చాలా డబ్బు పంపిస్తాను నరేగా నుంచి చాలా డబ్బు మొన్ననే టైప్ చేశాం అదే విధంగా మున్సిపాలిటీలకు కూడా పంపుతున్నాం కానీ మరి నేను ఇంత కథ చెప్తుంటే కేసీఆర్ ఏదంత దేశమంతా చెప్తున్నా మరి మాసంగా చెప్తున్నానని మీరు అనుకుంటున్నారు మీ ఎమ్మెల్యే నేమ్ నా కాయిదం ఇచ్చిండు నువ్వు టౌన్ కింతిచ్చిన ఏం అడగమని నువ్వు రానరు అంటే దొడ్డకొచ్చిన కూడా పెండబెట్టకపోతుంది అన్నట్టు రాగానే కాయిదం చేతికి మీ మంత్రి నిన్న రాత్రి నుంచి నా ఎమ్మెల్యే వాడు వీళ్ళిద్దరు నువ్వు ఇంత దూరం వచ్చి ఏం చెప్పకపోతే అది ఎట్లా అవుతుంది అది ఎవరి బాధ చెప్పుదామంటే మీ కథ పెద్దగా అయిపోయింది ఈ పైసలేమో లేవు కరోనా దెబ్బ కానీ మరి చెప్పక తప్పదు చేయకూడదు తప్పదు ఇది 2201 గ్రామ పంచాయతీల్ని 7 మండల కేంద్రాలు కాక మొత్తం 208 ఉన్నాయి మీకు మీకు వచ్చే సపరేట్ అది కాకుండా ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీకి నేను వచ్చిన ఈ సందర్భంగా ఒక 20 లక్షల రూపాయలు స్పెషల్గా మంజూరు చేస్తున్నాం నేను ధర్మారెడ్డి గారిని కోరుతున్నాను ఈ పనులు దయచేసి సర్పంచులతోనే చేయించాలి ఎవరు ఊరు పని వాళ్ళు చేసుకుంటారు ఇంకా ఆ గ్రామాలు ఏది ప్రయారిటీ ఏది చేయాలి మా రొటీన్కి వచ్చే నిధులకు కాకుండా ఇది ఒక కమ్యూనిటీ వాళ్ళు కట్టుకుంటారా ఇంకోటి కట్టుకుంటారా వాళ్ళకి ఏది అత్యవసరం ఉందో ఆ నిర్ణయం గ్రామాన్ని తీసుకొనియండి 20 లక్షల రూపాయలు 7 మండల కేంద్రాలని మంచిగా అద్దం లెక్క కావాలి మదన్ రెడ్డి గారు 7 మండల కేంద్రాలకు కూడా 7 కోట్ల రూపాయలు ఇద్దాం ఈచ్ కేంద్రానికి వాళ్ళకి 20 లక్షలు రావు 1 కోటి రూపాయలు వస్తాయి దానికి చేసుకుందాం ఈ మున్సిపాలిటీ కూడా కొత్తగా మున్సిపాలిటీ అయింది నాకు తెలుసు ఆ విషయం మంచిగా జరగాలి ఇది బాగుపడాలి దీనికి కూడా ఒక 25 కోట్ల రూపాయలు మంజూరు చేద్దాం ఆ విధంగా ఇంత కరోనా కష్టకాలంలో నేను ఈ మాట చెప్తున్నా చూడు నువ్వు పోతున్నా నన్ను నర్సాపూర్ పోయి చాలా దుంకులను మా కచ్చిందని నన్ను గుంజి కొడతారు బయట అంతే ఊకుంటారా అలా అందులో ఈయనే పంచాయతీ పెడుతుంది అవి అట్లా ఇట్లుంటుంది కథ ఎందుకని చూసి భూపాలం పడుతుంటారు చూడు అయితే ఏదైనా కానీ మొత్తానికి నర్సాపూరు సునీత గారు మదన్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి బ్రహ్మాండంగా పనిచేస్తాను మీకు మంచి ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మంచి టీంగా హరీష్ రావు గారు ఉన్నారు మంచి పని జరుగుతుంది నేను అన్ని బాధలు బాకీలు తీర్చుకున్నా పాత మెదక్ జిల్లాకు గోదావరి నీళ్ళు ఒకటి వస్తున్నాయి అది కూడా వచ్చేస్తే నారాయణఖేడ్తో సహా ఒక్క జైరాబాద్కి లేదు దాన్ని లిఫ్ట్ పెట్టుకుందాం సింగూరు నుంచి వాళ్ళు కూడా బాగుపడతారు సో నారాయణఖేడ్కు దాన్ని కూడా పెట్టుకుంటాం ఈ డబ్బులు తీసుకొని దయచేసి మీరు ఇది ఒక్క విడతలో రావు ధర్మారెడ్డి గారు కొంచెం పనులు లేట్గా స్టార్ట్ చేయాలి కొంచెం ఎస్టిమేట్లు గిస్టిమేట్లు నేయించి ఏ ఊరోళ్ళు నా ఊళ్ళో పనిచేయనండి మండల కేంద్రంలో కూడా మీ మండలంలో మీరు నిర్ణయం తీసుకోండి మన మిత్రుడు వచ్చిన పబ్బరామేష్ అక్కడ నిలబడి ఉండే ఓ దరఖాస్తు పట్టుకొని శివంపేట మండల కేంద్రం కాడ ఉండే ఆయన కొడుకు జరిపిస్తున్నట్టు బహుశా ఉన్నారు కదా సో అట్లా మండల కేంద్రం వాళ్ళను వాళ్ళ మండల కేంద్రానికి వాళ్ళనే చేసుకోమనండి వాళ్ళని నిర్ణయం చేయించండి మన పైనుంచి మనం చేయడం కాకుండా ఏ ఊరోళ్ళు ఆ ఊర్లో వాళ్ళకి ఏది అవసరమో ఉన్న డబ్బులకి కలేసుకొని చేసుకోవాలి ఈ డబ్బులు ఒకసారి రావు మీకు అది కూడా చెప్తున్నాను నేను 2 విడతలుగా వస్తుంది ఇప్పుడు డబ్బులు తక్కువనే కాబట్టి ప్రభుత్వంలో మీకు ఆర్థిక మంత్రి మీ జిల్లా కాబట్టి ఆయన కూడా మీ ఎమ్మెల్యే గారికి చెప్తాడు ఎప్పుడు డబ్బులు వచ్చేది కాబట్టి మీరందరూ కలిసి అద్భుతంగా ముందుకు పోవాలి తప్పకపోతే నర్సాపూర్ బాగుపడుతుంది